నమస్కారం అండి. విజయ్ పాల్ గారు అప్పటికే ఆయన రిటైర్డ్ అయిపోయి అప్పటికే ఆయన ఆయన సర్వీసింగ్ అనేది పూర్తయిపోయిందండి. అయినా గాని పట్టుపట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన చట్టం ఏదో ఆయన చేతిలో చుట్టము ఆయన జోబులో చుట్టం అయినట్టు ఆయన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఆయనకి స్పెషల్ గా మళ్ళీ తీసుకొని వచ్చి ఆయన్ని ఈ ఎస్పి లెవెల్లో తీసుకొని వచ్చి ఆయన్ని అరెస్ట్ చేయమని చెప్పి ఈయన్ని ప్రోత్సహించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా చూడాలనేది మనం ఈరోజు చూడాలండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉందా రాజకీయాలు చేస్తాను, నేను మీ అందరికీ ఒక తమ్ముడుగా అన్నగా ఒక కొడుకుగా ఉంటాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక గద్దలాగా వాలి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలనే పిక్కొని తిన్ని ఆ ప్రజలకు ఈ రోజు క్లియర్ కట్ గా అర్థమయ్యి ఇతను అక్క అమ్మ చెల్లి అన్న అంటూ అందరి మనసులోకి దూరి తర్వాత ఒక ధృతరాష్ట్ర కౌగిలి ఏ విధంగా ఉంటాడంటే చిట్లా ప్రేమగా దగ్గరికి తీసుకొని నలిపి పడేసే విధంగా అతను బిహేవ్ చేస్తున్నా ఇవన్నీ చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతనికి గట్టిగా బుద్ధి చెప్పారండి. ఈయన రఘురామకృష్ణ గారు ఆయన మే 14 ఆయన పుట్టినరోజు. ఆ రోజు నా పుట్టినరోజు నేను చేసిన తప్పేంది అని చెప్పి అడిగినా గాని ఒక 2 రోజులు అని చెప్పి తీసుకుని వెళ్ళి 2 రోజులు చిత్రహింసలకు గురి చేశాడు. చిత్రహింసలకు గురి చేసిన తర్వాత కూడా పోలీసులు మేమేం చేయలేదు ఆయన్ని అని చెప్పి చెప్పిన తర్వాత ఆయన పట్టుపట్టి మరీ మిలిటరీ ఆఫీస్కి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం జరిగింది. అక్కడ చూపించుకుంటే ఆయన అరికాళ్ళలో బాగా ఎముకలు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, ఆయన బాగా ఇబ్బంది పెట్టారని చెప్పి ఆ రిపోర్ట్స్ లో బయటపడింది. అసలు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు ఎందుకనేది మేము ఈరోజు అడుగుతున్నామండి. జనసేన తరఫున మా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క విషయంలోనూ ఏదన్నా విషయం తీసుకొని మాట్లాడితే ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల మీద ఒక్కసారిగా నోరు పెట్టుకొని విరుచుకొని పడుతున్నారు. ఇది చాలా తప్పని చెప్పి చాలా సార్లు చెప్పారు, అయినా కానీ వినలేదండి. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి ఒక్కసారిగా ప్రజలు కూడా ఆలోచించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్ని పథకాలు తీసుకొని వచ్చాడు, ఇతను పథకాల పేరుతో మన నడ్డి విరగొడుతున్నాడు అని చెప్పి ప్రజలు రియలైజ్ అయ్యారు. కాబట్టి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారండి. ఇప్పటికైనా మీరు మారతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ మీకు మీకు అలవాటైపోయింది ఏమని చెప్పి మేము నమ్మించి మేము మోసం చేస్తాము అని చెప్పి మీకు అలవాటైపోయింది. అది ఆల్రెడీ ప్రజలకి బాగా తెలిసే మిమ్మల్ని దూరం పెట్టారని చెప్పి మేము చెప్తున్నామండి. గతంలో కూడా చాలా సార్లు ప్రజలు నమ్మించే ప్రయత్నం మీరు చేశారు, అయినా కానీ ప్రజలు మీ కల్లుబలి మాటలను చూసి 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 విసిగిపోయి గతంలో మీకు బుద్ధి చెప్పారండి. మీరు అసెంబ్లీలో కూర్చుంటే మీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉందనేది చిన్న చిన్న రచ్చబండల దగ్గర ప్రజలే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. గతంలో ఏ విధంగా ఉండింది రాజకీయం, ఇప్పుడు నోరు తెరిస్తే ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నారు, మీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉందనేది ఒక్కసారి మీరు ఆల్రెడీ అన్ని రికార్డ్ అయి ఉంటాయి ఒక్కసారి మీరు కూర్చొని చూసుకోండి. అదే విధంగా చాలా మహిళలు ఉన్నారు, మహిళల పేర్లు కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఒక పతివ్రత శిరోమణి, ఆమె బయటకు వచ్చి ఆమె ఈ రోజు గతంలో ఒక చిన్న ఇది ఉందండి సామెత, పతివ్రత శిరోమణి తెల్లారేదాకా పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదని చెప్పి ఆమె మాట్లాడాల్సిన అన్ని మాట్లాడేసి ఈ రోజు అన్నా నువ్వే నన్ను కాపాడాలి, నేనేమనలేదు, నా జీవితం నేను బతుకుతాను, నువ్వు ఏ విధంగా మాట్లాడావు, నువ్వు ఒకసారి నువ్వు వెనక్కి వెళ్ళి చూసుకో ఏ విధంగా మాట్లాడావు, జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని నువ్వు ఎలా రెచ్చిపోయావు. కానీ మా ప్రభుత్వం మా ఉమ్మడి ప్రభుత్వంలో మేము ఈ విధంగా మేము ఎవ్వరికీ మాట్లాడలేదు, ఎవ్వరిని ప్రోత్సహించలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు కానీ క్లియర్ కట్ గా మాకు చెప్పారండి, కక్ష సాధింపు రాజకీయాలు చెయ్యవద్దు, మనం నీతిగా న్యాయంగా ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకి ఏం అవసరమో చూసి ప్రజలకి ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో చూసి దాన్ని బట్టి మనం నడుద్దాము. కక్ష సాధింపు చర్యలు చెయ్యవద్దు. ఎక్కడ మీరు మనది ప్రభుత్వం ఉంది అని చెప్పి ఎక్కడ మీరు గర్వం చూపించకండి. మనల్ని నమ్మి మన ప్రభుత్వాన్ని మన ఉమ్మడి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు మనల్ని నమ్మి ఓట్ చేశారు కాబట్టి మీరు ప్రజలు
కోరుకున్న విధంగానే మనం నడుద్దాము అని చెప్పి అదంతా తప్పండి. అధికారులు బలి అవ్వట్లేదు. అధికారులు కొంతమంది అధికారులు, ఇందులో అందరినీ కలపద్దు, కొంతమంది అధికారులు మాత్రమే డబ్బుకి ఆశ పెట్టి, వాళ్ళది కూడా తప్పేం లేదు, డబ్బుకి ఆశ పెట్టి ఇదో మీకు ఈ సమ్ అమౌంట్ మీకు ముక్త చెప్తాము, మేము చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి కొంతమంది, అందులో కొంతమంది కొంతమందిని మాత్రమే వాళ్ళు చూస్ చేసుకొని మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా చేపిస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన ఈ మొత్తం అధికారుల చేత చేపిస్తున్నారు. ఈయన మస్సన్రావు గారు చెప్పినట్టు ఇందాక పవన్ కళ్యాణ్ గారు కొడకల్లారా అని మాట్లాడారు అని చెప్పి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం తెలిసిన పుస్తకము, అది అందరికీ తెలిసిందే. ఆయన గతంలో కూడా చాలా సార్లు చాలా సందర్భాల్లో ఆయన చెప్పున్నారు, నా జీవితం ఈ విధంగా అయింది, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఎవరిని ద్రోహం చేయలేదు, నేను ఎవరిని అన్యాయం చేయలేదు, నా వల్ల ఒక ఆడపిల్ల ఇబ్బంది కలిగిందని చెప్పి ఎవరన్నా రమ్మని చెప్పండి అని చెప్పి చెప్పారు. మహిళలకి మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే గౌరవం బట్టి మా వీర మహిళలు, మేము ఎంతో మంది స్వచ్ఛందంగా వేరే వేరే పార్టీలో, ఇప్పుడు మీ వైసీపీ పార్టీలో తీసుకోండి, ఎవరన్నా మహిళలు ఉన్నారంటే ఆ మహిళలకి మీరు లక్షలు కోట్లు మీరు ముట్ట చెప్పి మరీ మీరు మహిళల్ని పెట్టుకుంటారు, కానీ మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు కానీ స్వచ్ఛందంగా మేము మా నాయకుల మీద అభిమానంతో మేము స్వచ్ఛందంగా మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ మేము వస్తున్నామండి, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి చెప్తున్నారు, మీరు కొడకల్లారా మీరు రెండు చూసుకుందామని చెప్పి, అదే మా పవన్ కళ్యాణ్ గారు ఒక్క 5 నిమిషాలు మాకు టైం ఇస్తే చాలు, మీ అందరికీ తెలిసిన విషయమే జనసేన పార్టీలో ఎక్కువగా యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది, యూత్ అంటే అబ్బాయిలు ఎక్కువగా ఉంటారు, యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది, ఆయన ఒక్క మాటకి మేము ఏమైనా చేస్తాము, మేము ఏదో మీ అదర్ పార్టీ లాగా బీరు బిర్యానీ కోసం అయితే మేము రాలేదండి, మేము స్వచ్ఛందంగా వచ్చాము, మా నాయకులు విధి విధానాలు, మా నాయకుడు విధి విధానాలను బట్టి మేము ఆయన్ని గౌరవించి ఈ పార్టీలో మేము ఉంటున్నాము, మేము ఇంకొకళ్ళ కోసం ఏదో ఇంకొకళ్ళ మెప్పు కోసం మాత్రం మేము రాలేదు, కేవలం మా నాయకుడు ప్రజల శ్రేయస్సు కోరే ముందుకు నడుస్తారు, మా నాయకుడు ఏం చెప్తే అదే చేస్తాము, మా నాయకుడు 5 నిమిషాలు టైం ఇమ్మని చెప్పండి, మా వీర మహిళల కాడి నుంచి, మా జన సైనికుల కాడి నుంచి, మా జనసేన వాళ్ళ సత్తా అదేవిధంగా ఉమ్మడి, ఇప్పుడు ఒకరు కాదండి మేము ఉమ్మడిగా ఉన్నాము, ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే చాలు, మీరు ఏ విధంగా మాట్లాడడానికి ప్రతి ఒక్క దానికి మేము సమాధానం ఖచ్చితంగా తీసుకుంటాము. మహిళలను చూడకుండా ఏ విధంగా మాట్లాడిందండి శ్రీరెడ్డి, ఏ విధంగా మాట్లాడిందండి, ఎంత మాట మాట్లాడింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఏ విధంగా మాట్లాడింది మీకు తెలీదా, మీ కళ్ళు కనిపించట్లేదా, ఎంత అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడింది, ఆ మహాతల్లి ఏ రోజైనా బయటకు వచ్చిందా అండి, ఏ రోజైనా గతంలో చూసుకోండి మీరు చంద్రబాబు నాయుడు గారి సతీమణి అని చెప్పి ఎక్కడైనా బయటకు తీసుకొని వచ్చారా, ఏ రోజు ఆమె బయటికి రాలేదు, ఏ రోజు ఆమె కుటుంబ బాధ్యతలు మాత్రమే ఆ కుటుంబ బాధ్యతను నిర్వర్తించింది, కానీ ఆమెని మీరు ఏ విధంగా మాట్లాడారండి, వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు గుచ్చిగుచ్చి మాట్లాడారు, మా పవన్ కళ్యాణ్ గారు కుటుంబం గురించి ప్రతి ఒక్కళ్ళు గుచ్చిగుచ్చి మాట్లాడారు, కానీ మా నాయకులు అధికారంలోకి వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ ఒక్కరి గురించి కూడా మేము మాట్లాడలేదు, అది మా సంస్కారం, మా నాయకులు మాకు ఇచ్చిన దాన్ని ఆ స్వేచ్ఛను మేము అదే విధంగా పదిలంగా మేము పెట్టుకున్నాం, కానీ మా నాయకుడు ఒక్క మాటతో మేము 5 నిమిషాలు టైం చాలండి, 5 నిమిషాలు టైం చాలు, మా నాయకులు 5 నిమిషాలు మీరు పోయి ఏదో తేల్చుకోండి అని చెప్తే 5 నిమిషాలు చాలు మాకు అర్థమవుతుందండి కానీ.